టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఫుల్ క్రేజ్. ఈయనతో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు పోటీ పడతారు. ప్రస్తుతం ఈయన అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సరిలేరు నీకెవరు అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హెయిర్ మాత్రమే కాదు, భాగస్వామి కూడా. దిల్ రాజు, అనిల్ సుంకరాతో పాటు మహేష్ కూడా ఈ సినిమాకు నిర్మాతే. కాగా ఈ సినిమాకు రెమ్యునరేషన్ కు బదులు భాగస్వామిగా ఉంటూ నాన్ థియేటర్ హక్కులు తీసుకుంటున్నారన్నది చిత్ర యూనిట్ చెబుతున్న మాట. గతంలో మహేష్ సినిమాకు 45 నుంచి 46 కోట్ల వరకు నాన్ థియేటర్ హక్కులు వచ్చాయి. ఆ లేఖన సరిలేరు నీకెవరు సినిమాకు మహేష్ కు మంచి ఆదాయమే వస్తుందని, 50 కోట్ల వరకు ఉండొచ్చని అంటున్నారు. ఇది కేవలం చిత్ర యూనిట్ మాట్లాడుకుంటున్న అమౌంట్ మాత్రమే, బయట జనాలు మాత్రం ఇంకా ఎక్కువే వస్తోందని అంటున్నారు. కేవలం షార్ట్లైట్ అమౌంట్ నే 17 కోట్ల వరకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కాక డిజిటల్ హిందీ డబ్బింగ్, ఆడియో రైట్స్ ఉండనే ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితులు మార్కెట్ రీత్యా 53 కోట్ల వరకు రావచ్చని అంచనా వేస్తున్నారు. మరి వారి అంచనా కరెక్ట్ అవుతుందో లేదో చూడాలి. ఇది ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం.